సింగపూర్లో మొన్ననే ప్రస్తావించుకున్నాం ఒక భారతీయుడుకి ఉరి శిక్ష పడింది ప్రస్తుతం కరోనా కారణంగా ఆపబడింది ఎందుకు అంటే డ్రగ్స్ అక్కడ సర్క్యులేట్ చేశాడని నిరూపణ అయ్యింది అన్నట్టు ఇప్పుడు మరొక కేసులో మరొక భారతీయుడికి కూడా ఇలాగే శిక్ష పడింది భారత సాంతత మలేషియన్ మరొకరికి సింగపూర్ కోర్టు శిక్ష విధించింది రెండు వేల పద్దెనిమిదిలో మాదక ద్రవ్యాలు ఉన్న సంచితో పట్టుబడినటువంటి మునుస్వామి రాగర్ మూర్తిని ముప్పై తొమ్మిదేళ్లు హైకోర్టు గత బుధవారం దోషిగా తేల్చినట్టు స్థానిక మీడియా ప్రకటించి క్లీనింగ్ సూపర్వైజర్గా పనిచేసి అతని నుంచి అప్పట్లో ఆరు పాయింట్ మూడు కిలోల మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు అందులో యాభై ఏడు పాయింట్ ఐదు నాలుగు గ్రాముల హెరాయిన్ ఉంది సింగపూర్ చట్టాల ప్రకారం పదిహేను గ్రాముల హెరాయిన్ తెచ్చుకోవచ్చు అంతకు మించి ఉంటే మరణ శిక్ష పడుతుంది విచారణ సందర్భంగా తనకి శరవణన్ అనే మలేషియన్ ఒకరు కొద్దిగా సేపు దాచి ఉంచాలంటూ ఆ సంచిని ఇచ్చాడని మునుస్వామి చెప్పాడు అయితే ఆ సంచిలో ఏముందో మునుస్వామికి తెలుసు అన్న విషయం జడ్జి దృష్టికి రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది అదే దాన్ని ఈ తీర్పిచ్చారు ఇప్పటికే నాగేంద్రన్ కే ధర్మలింగంకి ఉరిశిక్ష విధిస్తే ఇది ఉరి ఉరిశిక్ష ఇక్కడ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా మంది విదేశాలకు వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్టులో అర్జెంటుగా ఎవరు వచ్చి కలిసేసి మీరు అమెరికా వెళ్తున్నారా మీరు సింగపూర్ వెళ్తున్నారా మీరు మలేషియా వెళ్తున్నారు మీరు దుబాయ్ వెళ్తున్నారా కొంచెం మా వాళ్ళకి మందులు ఇస్తారా లేకపోతే మా వాళ్ళకి ఈ ప్యాకెట్ ఇస్తారా చాలా ఇబ్బంది అయిపోతుందండి చావు బతుకుల మధ్యన ఉన్నారు లేకపోతే అత్యవసరం అయిపోయింది అంటూ చాలా సంత ఇదిగా చెప్పుకొస్తుంటారు అవి గనక తీసుకుపోతే వాటిట్లో ఏముందో మీకు తెలియదు ఆ తర్వాత అక్కడ వాళ్ళు పట్టుకుంటే బొక్కలో పోయేది మీరే ఆ తర్వాత ఉరిశిక్ష వేసినా ఎవడూ కాపాడు ఈ డ్రగ్స్ పెడలర్స్ కానీ స్మగ్లర్స్ కానీ ఇట్లాగా ఆ టైంలో మంచి మంచి అమ్మాయిల్ని రంగంలోకి దించి లేదంటే గనక ఆవేదనతో కూడినటువంటి మాట్లాడేటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇలాంటి వ్యవహారాలు జరిపిస్తుంటారు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళకుంది